वेलकम टू कन्नड़ा नाड़ी कर्नाटक राजकीय वेड़े प्रस्तुतम अधिकारंलो बीजेपी मरोसारी अधिकारानी दक्किंचुकुनेंदुकु पावुलु कदुपुतोंदे कांग्रेस जेडीएस पार्टीलु कूडा तमदैन शैलिलो प्रभुत्व पनितीरुनु एंडगड़ुतू प्रजल्लोकि वेल्तुन्नायि मरोवैपु प्रतिपक्षालु स्थानिक समस्यलनु प्रधान अस्त्रालुगा चेसुकोनि अधिकार बीजेपी पै दाड़ी चेस्तुन्नायि मोदी सरकार अमलु चेस्तुन्न संक्षेम फलालु डबल इंजन सरकार तोने अभिवृद्धि साध्यमनि बीजेपी प्रजलनु मरोसारी आकट्टुकुने प्रयत्नं चेस्तोंदि ప్రస్తుతం బీజేపీలో 50 మంది సిట్టింగ్లకు టికెట్లు గల్లంతవడంతో వారంతా జేడీఎస్ కాంగ్రెస్ వైపు వెళ్ళారు. ఈ ప్రభావం అధికార బీజేపీపై పడే అవకాశాలు ఉన్నాయని సీనియర్ నేతలు చెబుతున్నారు. ఈ నెల 10న కర్ణాటకలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కర్ణాటకలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్ల నాడిని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఐ న్యూస్. గౌరీబీదనూరు మధుగిరి నియోజకవర్గాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గౌరీబీదనూరు నియోజకవర్గంలో ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ జేడీఎస్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇతరులు కూడా పోటీలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం ఈ మూడు పార్టీల మధ్య నెలకొంది. మధుగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ జేడీఎస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ బీజేపీ నామమాత్రంగానే ఉందని చెప్పొచ్చు. మరి ఇక్కడ ఓటర్లు ఏమంటున్నారో ఒకసారి చూద్దామా. कर्नाटक राष्ट्र जो असेंबली एन्निकल वातावरण में इकड़ प्रेजेंट प्रस्तुत मन गौरीबीदूर तालूका विद्राशत उन्मु कर्नाटक राष्ट्र विधानसभा को जो एन प्रधानंगा कांग्रेस बीजेपी जेडीएस पक्षा पोटी उन्नाई इकड़ प्रस्ताव की गौरीबीदूर तालूका మూడు ప్రధాన ప్రతిపక్షాలైన పార్టీలైన కాంగ్రెస్ తరపున శివశంకర్ రెడ్డి, బీజేపీ తరపున డాక్టర్ శశిధర్, జేడీఎస్ తరపున నరసింహమూర్తి, వీళ్ళతో పాటు ఇండిపెండెంట్ పుట్టస్వామి గౌడ, కెంపరాజు వీళ్ళు బరిలో ఉన్నారు. అయితే ఏ పార్టీకి ప్రజల్లో ఎంత బలాబలాలు ఉన్నాయి, ప్రజా పార్టీలతో పాటు ఈ ఎలక్షన్ బరిలో ఉన్న వ్యక్తులపై కానీ ఎంతవరకు వాళ్ళ వ్యక్తిత్వం పైన ఎవరు ఎంత బలం ఉన్నారో తెలుసుకోవడానికి మనం ఈరోజు ఐనిస్ ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు గౌరీబీదన్ నియోజకవర్గంలో ఎన్నికల సరళిపై ఐనిస్ ఫోకస్. నాగసంద్రం గ్రామంలోని పొలాల్లో పనులు చేసుకుంటున్న వ్యాపార కూలీల్ని వాళ్ళ అభిప్రాయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఐనిస్ ద్వారా తెలుసుకుందాం. ఏమ్మా మీ పేరు? నా పేరు శాతం. ఏ ఊరు మీది? నాకు ఇప్పుడు కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎట్లా మీ అభిప్రాయం ఏమి, రాష్ట్రంలో ఏ పార్టీ రావాలా? కాంగ్రెస్ రావాలా? కాంగ్రెసే రావాలని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళు మంచి పనులు చేస్తూ ఉండరు కాబట్టి వాళ్ళు కావాలా అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కదమ్మా ఉండేది, వాళ్ళు ఏం చేసిండారు? ఇప్పుడు గ్యాస్ల రేట్లు అన్ని ప్రతి ఒట్టి రేట్లు చేసిండారు, దానికి మేము కాంగ్రెసే రావాలా అని మేము చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ వస్తే మీకు ఎలా మేలు జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? వాళ్ళు అప్పటి నుంచి తక్కువ చేసిండాము అంట చెప్తారు, దాన్ని ఇంకా అదే రావాలా అని చెప్పి దీమంట అన్న ప్రతి ఓటీని తక్కువ చేస్తారు అంటానని మేము అదే కోరుకుంటా ఉన్నాము. కాంగ్రెస్ గెలుస్తుంది, మా కాంగ్రెసే రావాలా, బీజేపీ రాకూడదు. బీజేపీ వాళ్ళు జాస్తి రేట్లు చేసిండారు, మా కాంగ్రెస్ గెలాలంటే మేము కోరుకుంటున్నాము, మాకు కాంగ్రెసే గెలాల. మీ పేరు? మీరు ఎలక్షన్ లో ఏ పార్టీకి ఓటేయాలనుకుంటున్నారు? అంటే ఎందుకు అట్లా? ఇదే పార్టీ అని మీరు ఏమనుకుంటున్నారా? మీరు అంతేనా? మీరప్ప? సార్ మాది కాంగ్రెస్. ఏది కాంగ్రెస్? కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్
కాంగ్రెస్ వల్ల ఏమి మీకు ఏ ఉండదంట పరవాలే అంతే ఇంకేమి తొందర లేదు లేవో బాగుంది మీరు కాంగ్రెస్ కే ఏలం కాంగ్రెస్ అంటే బాగుంది నీ పేరేమి అసతప్ప అసతప్ప ఎలక్షన్ లో ఏ పార్టీకి ఓట్ ఏలం కొడాలి కాంగ్రెస్ అంటే చాలా పరవాలే కాంగ్రెస్ పక్షము మాకు బాగా అనుకూలం బాగుంది ఇప్పుడు ప్రెసెంట్ బీజేపీ మీకు ఏమన్నా అనుకూలం బీజేపీ ఏమి అనుకూలం లేదు ఎట్లా అనుకూలం లేదనుకుంటారు ఇట్లా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు ఈ తర చేస్తారు కదా ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రేట్ తక్కువగా చేస్తారు ఏం మున్సిపల్ కేజీ ఇస్తుంది ఇప్పుడు బరీ 5 కేజీ దిగుతారు అంటే గోరెగుంట తాలూకా బుచ్చిగాడుగా గోరెగుంట తాలూకా ఇద్దయ్య అని నా పేరు మేము బీజేపీ కోసం ఓటు స్టేట్ లో ఏ పార్టీ రావాలనుకుంటారు కాంగ్రెస్ రావాలనుకుంటుంది అనుకోండి కాంగ్రెస్ రావాలనుకున్నాం స్టేట్ లో వస్తుంది అనుకుని ఉన్నాం గ్యారెంటీ వస్తుంది అనుకుంటున్నా గ్యారెంటీ ఇస్తే కాంగ్రెస్ వస్తుంది కొట్టేస్తారమ్మా కాంగ్రెస్ ఎందుకు బీజేపీ కేరా బీజేపీ అన్ని ఎక్కువ రేట్లు పెడతాం అట్లా ఏమేమి రేట్లు ఎక్కినాయి ప్రతి ఒక్కటి అంటే ఆహార ధాన్యాలు పిల్లలకి కాంగ్రెస్ వస్తే ఏం చేస్తామని చెప్తాను వాళ్ళు ఎట్లా ఉంటారు కాంగ్రెస్ మీరు ఏ పార్టీకి ఓటేయాలనుకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలనుకుంటారు కాంగ్రెస్ ఎందుకు మీరు ఎంచుకుంటున్నారు దాంట్లో అభివృద్ధి బాగా అయింది సిద్ధరామయ్యలో ముఖ్యమంత్రి అయిన కూడా భీమా అంతా బాగా సపోర్ట్ చేస్తుంది అది కూడా అదే కంటిన్యూ అవుతుంది అనుకుంటే కాలే దాంట్లో అర్థం కాదు కట్ అవుతాను దాని నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మేము ఓటేయలేదు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రం గౌరీబిందూరు తాలూకాలో చిక్కబళ్ళాపురం డిస్ట్రిక్ట్ చిక్కబళ్ళాపురం జిల్లా హెచ్ నాగసముద్రం నాగసముద్ర గ్రామంలో మనం ఎలక్షన్ సర్వేని వీక్షించడానికి ఐనిస్ ఫోకస్ ప్రధాన మీ పేరేమి శంకరప్పయ్యన్న మీరు ఈ ఎలక్షన్లో ఏ పక్షానికి మీరు మీ మతం మతదానం చేయాలనుకుంటున్నారు కాంగ్రెస్ పక్షము ఎన్నచ్చు శివశంకర్ రెడ్డి వాళ్ళు 5 కితాలు ఎమ్మెల్యే అయినారు ఒకట స్పీకర్ అయిండారు తిరిగా కృషి మంత్రి అయిండారు జనప్రియ శాసకులు తాలూకాలో పనులు అవన్నీ బాగా చేసిండారు రోడ్లు ఈ రైల్వే డిపార్ట్మెంట్ అండర్ గ్రౌండ్లో తాలూకా ఆఫీసు ఇది హాస్పిటల్ అవన్నీ బాగా చేసిండారు రోడ్లు చేసిండారు బ్రిడ్జీలు చేసిండారు చెవుల బస్సు డిపో చేసిండారు బాగా చేసిండారు 5 కిత్తాలు గెలిచిండారు ఇప్పుడు 6 కిత్తాలు శివశంకర్ రెడ్డి జనప్రియ శాసకులు గెలుస్తారు ఇది పురుషం గౌడ్ వాళ్ళంతా దుడ్డు తెలియడం వాళ్ళంతా వాళ్ళు అంటే వాళ్ళు చెప్పుకుంటారు ఇంకా బీజేపీ సర్కార్ వచ్చిందన్న కాంగ్రెస్ సర్కార్ నిన్న కూడా 150 ఉంటాం సిలిండర్ ఈ పద 1,150 కూడా సిలిండర్ ఏమన్నా కూడా బీజేపీ సర్కార్ అంతా ఒక పాలు ఎత్తుకొని కూడా జిఎస్టీ పాలు కూడా జిఎస్టీ వేస్తాము తెలంగాణ నుంచి మోదీ వైద్యం నుంచి అంతా జిఎస్టీ కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎవరు ఉండలేదు కాంగ్రెస్ సర్కార్ వస్తే సిద్ధామయ్య 1 కేజీ దీం ఆడ్ మంత్కి వచ్చి అకౌంట్ 2,000 తిరిగా ఇన్నింటిలంటే కరెంట్ ఫ్రీ అంతా కాంగ్రెస్ సర్కార్ నుంచి బాగా అవుతుంది తిరిగా మా తాలూకు ఎన్ఏ చూసించినట్లో ప్రతి ఒక్క కొలుపు ఇన్స్పెక్షన్ చేయండి కలిసి ఉంటారు టీమేట్ రోడ్ కానీ ఇండ్లు కానీ రోడ్లు కానీ మా తాలూకు అంత పొలుపులుకోండి ఏం అభివృద్ధి చేసిండారు ఏమనేది వీళ్ళు కొంత జనం పోయిండారు దుడ్లు పోయిండేవాళ్ళు అంతే హిమానప్ప తోలిలో సర్దారండి వికాలప్ప దానికి గెలేదే అయిపోయింది ఎంత జనమన్నా రాని గెలిచేది ఎల్లరికి నమస్కారం ఎలక్షన్ అందరే ఎలక్షన్ మూమెంట్ ఈగ ఎಲ್ಲ ಕಡೆನೂ ಇದೆ ಸೆಂಟ್ರಲ್ ನಲ್ಲಿ ನೋಡಿದೆ ಮೋದಿ ಅವರು ಒಳ್ಳೊಳ್ಳೆ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳು ಮಾಡಿದ್ದಾರೆ
ಈ ಸರಿ ನಾವು ಮೋದಿ ಅವರೇ ಪ್ರೈಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಆಗಬೇಕು ಅಂತ ನಾವು ಕೇಳ್ಕೊಂತೀವಿ. ನಾವು ಪಕ್ಷ ಯಾವುದು ಪಕ್ಷ ಬರುತ್ತೆ ಅನ್ನೋದು ನಮಗೆ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಲ್ಲ, ಮೈನ್ ಕೆಲಸ ಮಾಡುವಂಥ ವ್ಯಕ್ತಿ ಬೇಕು ನಮಗೆ. ಪಕ್ಷಗಳ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡಿ ಓಟ್ ಹಾಕಕ್ಕೆ ಹೋಗಲ್ಲ, ಮೈನ್ ವ್ಯಕ್ತಿ ನೋಡಿ ಓಟ್ ಮಾಡ್ತೀವಿ ನಾವು. ఎవరికి ఎవరు బాగా మనకి స్పందిస్తారు కష్టాలకి, ఎవరు అందరి కష్టాలు అర్థం చేసుకుని ముందుకు వస్తారో వాళ్ళని ఐక్య చేసుకుందామని అనుకుంటున్నాను. ఎవరు చెప్తాను కదా, అందరికి తెలుస్తుంది కదా ఎవరు జనాలకి స్పందిస్తా ఉన్నారు అన్ని అన్ని చోట్లలో. కష్టం అంటే పారొచ్చి అందరికి ఇప్పుడు కష్టం దాటుకునే వాళ్ళకి కదా మనం చేయాలి. ఇప్పుడు ఏం చెప్తున్నా వాళ్ళ సమస్యకి వాళ్ళు మా తాలూకాలో మేమంటే పుట్టమనుక నాకు టెంపరేచర్ గెలిపోయినాము. ఇన్నేళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి గెలిపించి సలైపోయినాము. జనాలకి రైతులకి ఎవరు బాగా హెల్ప్ చేస్తారో వాళ్ళే ఉండాలో వాళ్ళని గెలిపెళ్ళాం. పుట్టమే గౌడ రావాలని స్టేట్లో స్టేట్లో కర్ణాటక రాజ్యంలో ఏ పార్టీ రావాలనుకుంటా ఉన్నారు? కుమారస్వామి కర్ణాటక స్టేట్లో కుమారస్వామి బర్బేకు. మీ అభిప్రాయం సార్? కాంగ్రెస్ రావాలనుకుంటున్నాం. కాంగ్రెస్ రావాలి, సిద్ధమైన సత్తం వస్తే అందరికీ బాగా పడుతుంది, మంచి అవుతుంది, గొడవలు బదులు అంతా బాగా చూసుకుంటారు. వాళ్ళు కాంగ్రెస్ రావాలని మా కోరు. కాంగ్రెస్ ఎందుకు రావాలనుకుంటున్నారు? ఇవాళ చేసిన అభివృద్ధి బాగుంది, కర్ణాటక డెవలప్మెంట్ లాస్ట్ టైం వాళ్ళు చేసిన అభివృద్ధి దానిపైననే వాళ్ళకి ఎంతో ఓటేసి ఒక గెలిపోయాలని చెప్పి మాకు ఆశ. జాతీయ పక్షాలైన కాంగ్రెస్ బీజేపీతో పాటు ప్రాంతీయ పక్షమైన ప్రాంతీయ పార్టీ అయిన జేడిఎస్ బరిలో ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ తరఫున ఎల్సీ నాగరాజు, కాంగ్రెస్ తరఫున రాజన్న, జేడిఎస్ తరఫున వీరభద్రప్ప పోటీలో ఉన్నారు. వీరితో పాటు బీఎస్పీ ఇండిపెండెంట్తో పాటు దాదాపు 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఎంతమంది ఉన్నా ప్రధానంగా 3 పార్టీల మధ్య బీజేపీ కాంగ్రెస్ జేడిఎస్ తరఫున మధ్యననే పోటీ నెలకొంది. ఈ సందర్భంగా ఏ పార్టీ అభ్యర్థులకు ఎంతెంత బలాబలాలు ఉన్నాయో మధుగిరి తాలూకాలో ఉన్న మన ప్రజానీకాన్ని అడిగి తెలుసుకుందాం. ప్రధాన కర్ణాటక ఎలక్షన్లో మధుగిరి తాలూకాలో ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలక్షన్ హీట్ ఎలా ఉంది, మీరు ఏ పక్షం రావాలనుకుంటున్నారు? కాంగ్రెస్ రావాలనుకుంటున్నాను రాజన్న. స్టేట్ లో ఏ పక్షం రావాలనుకుంటున్నారు? ఇక్కడ అనుకూలమా బీజేపీ నుంచి దానికోసమంటే మాకు కాంగ్రెస్ మాకు మా తాలూకులో రాజన్నే గెలవాల దాని అంటే మాకు ముందు బాగా పనిచేసింటాడు. ఫస్ట్ సార్ 50 రోడ్ పొల్లుల రోడ్ కూడా చేపించి అనుకూలం చేసి పోయినాడు. మాకు ఇప్పుడున్న వీరభద్రప్ప వచ్చింది కోపం, మా ఊర్లోకి కూడా రాలేదు, గెలిచింది పోయింది. ఓకేనా? మీ పేరేమి, మీరు ఎలక్షన్లో ఏ పార్టీకి మద్దతు తెలపాలనుకుంటున్నారు? ఏమి కాంగ్రెస్కే ఓటు పొద్దు నుంచి బాగుంది అని చేస్తాను. బీజేపీకి కాంగ్రెస్కి తేడా ఏమైనా? తేడా ప్రతి ఒక్కటి రేట్లు ఎక్కించారు బీజేపీలో. గ్యాస్లు, బంగారు రేటు, డీజిల్లు, పెట్రోల్ అవన్నీ రేట్లు జీఎస్టీ తగ్గించాలే. కాంగ్రెస్ వస్తే ఏదో మాకు అనుకూలం ఉందని ఏదో భీము 10 కేజీలు ఇస్తామంటారు. అంత అయితే చాలు, ఆడోళ్ళకి 2000 ఇస్తామని అన్నారు. ఇస్తారో చేస్తాం. రోడ్లు, ఈ డ్రైనేజ్లు మాకు బస్ చేస్తామని అన్నారు గవర్నమెంట్. ఏం మాకు మొదలు కాంగ్రెస్ ఆపోజిట్ కాంగ్రెస్ ఈ పొద్దు కాంగ్రెస్ జేడిఎస్ వాళ్ళు అనేది ఏమి పుట్టుకుంటాం గుర్తు కూడా మోసేస్తారు. ఆ కాంగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చేయండి మాత్రమే కానీ ఏమీ లేదు తప్పని. దానికి ఈ పొద్దు కాంగ్రెస్ కావాలని కోరుతాను. రాజేంద్ర రావు.
కాంగ్రెస్ ఎందుకు తెలపాలనుకుంటున్నారు? ఈ రోజు ఈ వంట గ్యాస్, ఈ పెట్రోల్ డీజిల్ ధరలు రైతులకి ఎటువంటి సాయం అందిస్తాం లేదు. కేంద్ర సర్కారు నుండి ఎటువంటి లబ్ధి కూడా రైతులకి అనుకూలంగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిద్ధరామయ్య సర్కారంలో ప్రతి పేదవానికి 10 కేజీలు బియ్యం రేషన్ ఇస్తుంటారు. ఇప్పుడు ఆ రేషన్ కూడా 4 కేజీలకి అంకితం చేసినారు ఒక ప్రజలకి, ఒక ప్రజానికి. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అందరికీ లబ్ధి కోరుతుంది అని నా భావన. కాంగ్రెస్ వెళ్ళాలనుకున్నాం ఓటు, లేదంటే బీజేపీ వచ్చిన ఒకటి గ్యాస్ గ్యాస్ అయిపోయినవి, ఇంకొకటి ఏమంటే పెట్రోల్ ధరలు గ్యాస్ అయిపోయినాయి. బీజేపీ వచ్చిన వాళ్ళ గ్యాస్ గ్యాస్ అవుతుంది కానీ ఏం తక్కువ కాలేదు. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని మా ఓట కాంగ్రెస్ నా పేరు సంజీవమూర్తి, నన్ను తిరుమదేవనల్లి, నా మోటు రాజాని కాకూడదు, నమ్మ పార్టీ కాంగ్రెస్. జై కాంగ్రెస్, జై రాజన్న. నాకు కాంగ్రెస్ రాజన్న సింహమడిందరు అదనంద కాంగ్రెస్ బాడేరదింద రోడ్ ఆగలి ఇన్నొందాగలి లోన్ పట్టిరారవరే ಮನೆಗಳು ತಂದಿರೋರವರೇ, ನಾವು ಈ ಕಡೆ ಎಲ್ಲ ಓಟ್ ಹಾಕೋದು ರಾಜಣ್ಣ ಅವರು ದುಡ್ಡು ನೋಡಿ ಓಟ್ ಹಾಕೋದಿಲ್ಲ, ಕೆಲಸ ನೋಡಿ ಅಭಿವೃದ್ಧಿ ನೋಡಿ ಓಟ್ ಹಾಕಿ. ನಮ್ಮ ಹೆಸರು ನವೀನ್ ಅಂತ, ಇದೇ ಮದ್ದೂರು ತಾಲೂಕು ನಾಗೇನಹಳ್ಳಿ ಗ್ರಾಮ. ತುಂಬ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಿದೆ ಕೆ ಎನ್ ರಾಜಣ್ಣ ಅವರಿಂದ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವ್ರಿಗೆ ಎಲ್ಲ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿ ಗೆಲ್ಸಾಗಬೇಕು ಅಂತ ಎಲ್ಲ ಜನಕ್ಕೆ ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದಾರೆ. ಗೆದ್ದು ಗೆಲ್ತಾರೆ. ಈ 5 ವರ್ಷಗಳಿಂದ ಇದು ಈ ತಾಲೂಕಲ್ಲಿ ಏನೂ ಕೆಲಸಗಳಾಗಿಲ್ಲ, ಅಭಿವೃದ್ಧಿನೇ ಆಗಿಲ್ಲ. ಏನು ಇದ್ರೆ ಆಗಲಿ ಜೆ ಡಿ ಎಸ್ ಇಂದ ಎಂ ವಿ ವೀರಭದ್ರ ಗೆದ್ದರು ಒಂದು ಸಲೇನು. ಸಪೋಸ್ ಊರಲ್ಲಿ ಏನಾಗಿದೆ, ಏನು ವ್ಯವಸ್ಥೆ ಇದೆ, ಏನು ಮಾಡಬೇಕು ಅನ್ನೋ, ಅಸಲು ಊರಿಗೆ ಒಂದು ದಿನನೂ ಬಂದು ಬರೋಣ್ಣಾಗಲಿ ಯಾರನ್ನೇ ಆಗಲಿ ಒಂದು ಸಲೇನು ಕೇಳಿಲ್ಲ ಏನಾಗಿದೆ, ನಿಮ್ಮ ವ್ಯವಸ್ಥೆ ಏನಿದೆ ಅಂತ. ಅದಕ್ಕೋಸ್ಕರ ನಾವು ಕಾಂಗ್ರೆಸ್ ವೋಟ್ ಹಾಕ್ಬೇಕು ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀವಿ. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಆಗಿದೆ ಅವರಿಂದ, ಬರೋ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ಕೂಡ ಅವರೇ ಗೆಲ್ತಾರೆ. ಒಳ್ಳೆ ಕೆಲಸ ಆಗಿದೆ ಅವರಿಂದ, ಒಳ್ಳೆ ಅಭಿವೃದ್ಧಿ ಆಗಿದೆ. ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ఆ పక్షాన్ని కొట్టేస్తా చెప్పు. కాంగ్రెస్ చేస్తాం. నా పేరు సుందరారెడ్డి, నేను బీజేపీ వాళ్ళు అభివృద్ధి చేసినారు, బీజేపీకి ఇస్తాము. రైతు భరోసా ఇచ్చిన అభివృద్ధిలో నరేంద్ర మోదీ దుడ్డు ఇచ్చినాడు, నరేంద్ర మోదీ మంచి పనులు చేస్తాము బీజేపీ. ఎల్సీ నాగరాజు గారు బీజేపీ. బీజేపీ గవర్నమెంటో గ్యాస్ పెంచింది, పెట్రోల్ పెంచింది, చిన్న బంగారు పెంచింది, రైతులకి ఏమీ నష్టపరాయం ఏమి చేయలేదు. ఇవాళ జనరల్ రేటు, మొక్కజొన్న రేటు అంతా పడిపోయింది, రేషన్ కూడా పడిపోయింది. ఏం చేయింది గవర్నమెంట్? ఇవాళ 4 కేజీలు బియ్యం ఇచ్చింది, ఏం చేయింది? ఏదో 3 కేజీలు మొక్కుపోయిన రాగులుస్తా ఉంది, ఏం చేయింది గవర్నమెంట్? అంత బచ్చాచారమే ఈ గవర్నమెంట్ చేస్తానేది. ఏది బీజేపీ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవిడ 10 కేజీలు బియ్యం ఇస్తుంది, కరెంట్ ఫ్రీ ఇస్తుంది అంట చెప్తా ఉంది. ఇస్తారు వాళ్ళు. బీజేపీ గవర్నమెంట్ ఏం చేసింది చెప్పండి? ఏమి చేయలేదు. ఏదో 2000 ఏదో 6 నెలలకి 3 నెలలకి 2000 వేస్తాను అంతే. ఎవరికో పొడినోళ్ళకి పడలేదు, నాకు పొండే లేదు. మరి ఏం చేయాలి దానికి? దాని గురించి మనము కాంగ్రెస్కి గెలిపించాల. ಗೆಲ್ಬೇಕು ನಮ್ಮ ಅಣ್ಣ ಜೈಚಂದ್ರ ಅವರು.
ಶಾಲೆಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಆ ಮಕ್ಕಳಿಗೆ ಉಚಿತವಾಗಿ ಮಧ್ಯಾಹ್ನ ಹಾಲು ಕೊಡೋ ಸ್ಕೀಮ್ ತಂದಿದ್ದಾರೆ ಜಯಚಂದ್ರ ಅವರು. ಈ ದಿನ ಒಂದು ಕೋಟಿ ಜನ ಮಕ್ಕಳು ಸ್ಕೂಲ್ನಲ್ಲಿ ಹಾಲು ಕೊಡೋ ಸ್ಕೀಮ್ ಪ್ರಾರಂಭ ಮಾಡಿದ್ದು ಜಯಚಂದ್ರ ಅವರು. ನಿಮ್ಮ ಧೈರ್ಯ ಹೆಸರೇನಪ್ಪ? ನಿಮ್ಮ ಹಾಲಿನ ಧೈರ್ಯ ಹೆಸರೇನು? ನನೀರು. ನಾವು ಎಲ್ಲರೂ ಅಸೈರೋರು ಹಾಲನ್ನು ಧೈರ್ಯ ಹಾಕೊಂಡ್ರೆ ಯಾವ ಡೈರಿಗೆ ಹಾಕ್ತೀವಿ? ನಂದಿನಿಗೆ ಹಾಕಿವಿ. ನಾವು ಯಾವಾಗ ಕುಡಿದೀವಿ? ನಾವು ನಂದಿನಿ. ಎಷ್ಟು ಉಷ್ಣ? 40-50 ವರ್ಷದಿಂದ. ಅದರ ಮಗಳು ಎರಡು ವಿಷಯ ಎದುರಾದವು. ಒಂದನೇದು ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರದು. ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ಅವರಿಗೆ 2 ವರ್ಷ ಜೈಲ್ ಶಿಕ್ಷೆ ಕೊಡಿಸಿದ್ದಾರೆ. ನ್ಯಾಯನೇನಪ್ಪ ಅದು? ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ ಜೈಲ್ ಶಿಕ್ಷೆ ಕೊಡೋದು ನ್ಯಾಯನಾ? ಇದು ಅನ್ಯಾಯ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದೀರಾ ನೀವು? ಇನ್ನ ಕೋರ್ಟ್ನಲ್ಲಿ ತೀರ್ಪು ಬಂದೈತೋ ಇಲ್ವೋ 24 ಗಂಟೆ ಒಳಗಡೆ ಅವ್ರ MP ಸೀಟೇ ಕಿತ್ತಾಗ್ಬಿಟ್ರು. ನ್ಯಾಯನೇನಪ್ಪ ಇದು? ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವ್ರ MP ಸೀಟ್ ಕಿತ್ತಾಕೋದು ನ್ಯಾಯನ ಇದು? ಅವ್ರ ಮುತ್ತಾತ ನೆಹರು ಅವರು 9 ವರ್ಷ ಜೈಲಿನಲ್ಲಿ ಇದ್ರು ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ, ಸ್ವಾತಂತ್ರ್ಯಕ್ಕೋಸ್ಕರ. ಅವ್ರ ಅಜ್ಜಿ ಇಂದಿರಾ ಗಾಂಧಿ ಪ್ರಾಣತ್ಯಾಗ ಮಾಡಿದ್ರು ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ಅವ್ರ ಅಪ್ಪ ರಾಜೀವ್ ಗಾಂಧಿ ಪ್ರಾಣತ್ಯಾಗಿದ್ರು ಈ ದೇಶಕ್ಕೋಸ್ಕರ. ಈ ದಿನ ಬಡವರಿಗೆ ಹೊಲ ಇದೆ ಅಂದ್ರೆ, ಬಡವರಿಗೆ ಒಂದು ಮನೆ ಸೈಟ್ ಇದೆ ಅಂದ್ರೆ, ಬಡವರಿಗೆ ಒಂದು ಮನೆ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ಕೊಟ್ಟಿರೋರು ಇಂದಿರಾ ಗಾಂಧಿಯಿಂದ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೂ ಕೊಟ್ಟಿರೋದು. ಅಂತೂ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರಿಗೆ ಈ ದಿನ ಡೆಲ್ಲಿನಲ್ಲಿ ಅವ್ರು ಇರೋ ಮನೆ ಖಾಲಿ ಮಾಡಬೇಕು ಅಂತ ಖಾಲಿ ಮಾಡಿಸಿದ್ದಾರೆ ಈ BJP ಸರ್ಕಾರ. ನ್ಯಾಯನೇನಪ್ಪ? ಕೋಟ್ಯಾಂತರ ಜನಕ್ಕೆ ಅವ್ರ ಆಶ್ರಯ ಕೊಟ್ಟಿರೋರು ಅಂತವ್ರನ್ನ ಇವತ್ತು ಬೀದಿಗೆಳೆದಿದ್ದಾರೆ ಈ ಮೋದಿ ಸರ್ಕಾರ. ಇದು ನ್ಯಾಯನ ಅಂತ ನಿಮ್ಮನ್ನು ಕೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಈ ದಿನ ನಾನು ರಿಟೈರ್ ಆಗ್ಬೇಕು ಅಂದ್ರೆ ಕೂಡ ಇದು ಸರಿಯಾದ ಸಮಯ ಅಲ್ಲ. ಅವ್ರಿಗೆ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವ್ರನ್ನ ಕನ್ನಡ ನಾಟ ಇದಿ ಓಟರು ನಾಡಿ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్నవారికి పార్టీ టికెట్లు కేటాయించిందని బీజేపీ చెబుతుండగా, మరోపక్క బీజేపీ నుంచి వచ్చే మాజీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ జేడీఎస్ పార్టీలు తమలో కలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సిద్ధమవడంతో పరిస్థితి నువ్వా నీనా అన్నట్లుగా మారింది. మరి గెలుపు ఎవరి పక్షమో వెచ్చి చూద్దాం.